తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరు మిగలరని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ పార్టీలో నలుగురే మిగులుతారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మణుగూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆరోపించారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం. ఐదేళ్లలో 4.5 లక్షల ఇళ్లు కట్టబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్. భద్రాచలంలో ఇందిరా ఇళ్ల మోడల్ ని ఆవిష్కరించారు. డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేశారని ఆరోపిస్తూ అవెక్కడున్నాయో చూపించాలంటూ ఛాలెంజ్ చేశారు. అలాగే కేంద్రం ప్రధాని ఆవాస్ యోజన ఇల్లు ఎక్కడ కట్టారో చూపాలన్నారు. తాము ఇందిరమ్మ ఇల్లు ఎక్కడున్నాయో చూపిస్తామన్నారు రేవంత్. డిఆర్డిఓ మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతమైంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీతో అగ్ని 5 మిసైల్స్ ని డిఆర్డిఓ రూపొందించింది. ఇది ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిస్తుంది. దీంతో రక్షణ రంగంలో ప్రపంచంలోని టాప్ 5 దేశాల సరసన చేరింది భారత్. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని మోదీ. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులపై మరింత ఫోకస్ పెట్టారు. ఇవాళ జరిగిన సుడిగాలి పర్యటనలో నాన్ స్టాప్ గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 51 ఎకరాల్లో 500 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించారు. అరటి రైతుల సంక్షేమం కోసం బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ని ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ బీజేపీ జనసేన అగ్రనేతల చర్చలు కొనసాగాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి షెకావత్, ఎంపీ జయంత్ పాండా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అంతకుముందు తమ పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీ కోరుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో స్థానిక సమీకరణాలు, బలాబలాలపై సమీక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఏపీలోని విశాఖ, తెలంగాణలోని జగిత్యాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారం చేస్తారు. 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు హాజరవుతారు. 18-19 తేదీల్లో మల్కాజ్గిరి, నాగర్కర్నూల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 19వ తేదీన ఏలూరులో జరిగే బహిరంగ సభ, రోడ్ షోల్లో పాల్గొంటారు మోదీ. సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు. అయితే ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17న ముహూర్తం అంటూ ప్రచారం జరుగుతోంది. నిర్మల్లో బీఆర్ఎస్ కీలక నేతలతో ఐకే రెడ్డి నిర్వహించిన అత్యవసర సమావేశంలో పార్టీ మారాలన్న ఒత్తిడి వచ్చినట్లుగా సమాచారం. మరోవైపు ఇంద్రకరణ్ రెడ్డి రాకని వ్యతిరేకిస్తున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. అగ్రకులాల నేతల మాటలు బాధ కలిగించాయంటూ కంటతడి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తండ్రితో పాటు కన్నీరు మున్నీరైంది కూతురు కృపాలక్ష్మి. నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడొద్దని కుమార్తె కృపాలక్ష్మికి ధైర్యం చెప్పారు నారాయణస్వామి. తాము ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని, నేతలు కార్యకర్తలంతా తమకు సమానమే అని వ్యాఖ్యానించారు నారాయణస్వామి. 2028లో తానే ముఖ్యమంత్రినంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇద్దరు సీఎంలను ఓడించిన తనను ఆశామాషిగా తీసుకోవద్దన్నారు వెంకటరమణారెడ్డి. తన జోలికొచ్చి రేవంత్ ప్రభుత్వం తప్పు చేస్తోందన్నారు. కరీంనగర్ లో గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాముడితో రాజకీయం చేయటం సరికాదన్నారు వినోద్. పార్లమెంట్ లో పోరాటం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అన్న వినోద్, ప్రజలు మమ్మల్ని తప్పక ఆదరిస్తారని తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల పార్టీ సమావేశంలో పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కౌశిక్. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నారంటూ పోలీసులను హెచ్చరించారు. తమపై పెడుతున్న కేసులకు కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకు ఎవరిని వదలబోమని, వడ్డీతో సహా చెల్లిస్తామని కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. తెలంగాణలో పార్లమెంట్ సీటు విషయంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య చర్చ జరుగుతోంది. సీట్ల కేటాయింపులో స్నేహధర్మం పాటించాలంటోంది సీపీఐ. అయితే వరంగల్ లేదా ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతోంది సీపీఐ. టికెట్ పంచాయతీతో ఎటు తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్. ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో కామ్రేడ్స్ మంతనాలు జరుపుతున్నారు. సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతూ గడప గడపకు తిరగడం చూసి రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెండిపోటుదారుడని, కట్టెపొత్తో పోల్చిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు గురించి బీజేపీ నేత సునీల్ దియోధర్ మాట్లాడిన వీడియోని మీడియాకు చూపించారు మంత్రి బొత్స.
వీహెచ్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అది స్థానందే తుది నిర్ణయమని తెలిపారు. వారి నిర్ణయం మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఖమ్మం ఎంపీ టికెట్ వీహెచ్ కి ఇచ్చినా జిల్లా మంత్రులు నేతలు అందరూ కలిసి గెలిపించుకుంటామన్నారు. వీహెచ్ కు కూడా టికెట్ రాకుండా తాను అడ్డుపడటం లేదని తెలిపారు. మేము ఆపుతున్నామనేది వీహెచ్ అపోహ మాత్రమే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు భట్టి. నిడదవోలు జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరుని అధికారికంగా ప్రకటించింది జనసేన పార్టీ. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న దుర్గేష్ రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇరువురి మధ్య రాజీ కుదిర్చాయి పార్టీలు. నిడదవోల్లో కందుల విజయానికి సహకరిస్తానంటూ గోరంట్ల భరోసా ఇచ్చారు. దీంతో వివాదానికి ముగింపు పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి ఇంట్లో పనిచేసే డ్రైవర్, వంట వాళ్లు, ఆయన సోషల్ మీడియా టీం వాళ్లంతా మున్సిపాలిటీ నుంచి జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్నారని ఆరోపించారు వరదరాజులు రెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో అసమ్మతి సెగరేగింది. పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ ఇవ్వొద్దంటూ రాపాక వర్గీయులు ఆందోళనకు దిగారు. రాపాకకు సీట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. బుల్లితేర నటి అడ్డాల ఐశ్వర్యపై ఆమె భర్త శ్యామ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుని మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు తనపై కేసులు పెట్టిందని, డైవోర్స్ ఇవ్వాలని వేధిస్తుందన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 6న తమ వివాహమైన కొద్ది రోజులకే ఐశ్వర్య నిజరూపం తెలిసిందంటున్నారు శ్యామ్. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో టీడీపీ నేతలు దామచల జనార్దన్, అశోక్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు మాగుంట. కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి త్వరలో టీడీపీలో చేరబోతున్నారు శ్రీనివాసులరెడ్డి. ఒంగోలు పార్లమెంటు టికెట్ ఆశిస్తున్నారు రాఘవరెడ్డి. ఎన్టీఆర్కి భారతరత్న ప్రకటించాలని కోరుతూ జరుగుతున్న పోస్ట్ కార్డు ఉద్యమంలో పాల్గొన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఖమ్మ సంఘం అధ్యక్షుడు ఏర్నేని రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఖమ్మ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీతో పాటు ఎన్డీఏలోని పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్. ఏపీలో పర్యటిస్తున్న షెకావత్ బీజేపీ ఎంపీ పాండేతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు జనసేన అధినేత పవన్తో భేటీ అయ్యారు షెకావత్. మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి మంచి సందేశం ఇచ్చారన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్దంలో సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా విపక్షాలకు రావన్నారు. అందుకే జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయని చెప్పారు. సిద్ధం సభపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ అధినేత బాబుపై మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్. జనసంద్రాన్ని చూసి ఓర్వలేకే అవి గ్రాఫిక్స్ అంటూ ప్రచారం చేస్తున్నారని కాకాని అన్నారు. జగన్ ప్రజల్లో తిరుగుతుంటే చంద్రబాబు పార్టీల చుట్టూ తిరుగుతున్నారని, జనం లేని పార్టీకి పవన్ సేనాని అని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం దగ్గర ఫ్లెక్సీల వివాదం రేగింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదిండ్ల మనోహర్ ఫ్లెక్సీలను చింపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో నిందితులని అరెస్ట్ చేయాలని ఇరు పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం సీటు కోసం ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు రేవు సేను. గతంలో తోట త్రిమూర్తులు అనుచరుడిగా ఉన్నారు శ్రీను. వైసీపీ నుంచి టీడీపీలోకి తిరిగి వచ్చారు. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. ఖైరతాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదం దారిన పోయేవారిని ఆందోళనకు గురిచేసింది. రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి హోటల్లో సిలిండర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు నార్పేశారు. కడప కలెక్టరేట్ భవనంలోని సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రమీల 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఒక ఫైల్ క్లోజ్ చేసేందుకు డబ్బు డిమాండ్ చేయడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డిఎస్పీ గిరిధర్ నేతృత్వంలోని ఏసీబీ అధికారులు. అక్కడే మరికొన్ని తనిఖీలు కొనసాగాయని సమాచారం. అనంతపురంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మూర్తిరావు ఖోఖలేకి హత్యకు గురయ్యారు. జేఎన్టీయూ కాలేజ్ సమీపంలో ఆయన ఇంట్లోనే బ్లేడ్తో గొంతు కోసి చంపారు. ఆస్తి తగాదాలే కారణంగా మేనలుడే మూర్తిరావును హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో ముగ్గురు ఒడిశా వాసుల దగ్గర దాదాపు 3.5 కేజీల గంజాయి పట్టుబడింది. ఖైతలాపూర్ సిగ్నల్ దగ్గర సిద్దిక్ నగర్లో ఈ దాడులు కొనసాగాయి. ముగ్గురి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ అల్లాపూర్ పోలీసులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో
ఒక ఘరాన మోసం వెలుగులోకొచ్చింది. తక్కువ ధరకే బంగారం కోరిన చోట ఉద్యోగం అంటూ బాధితులకి శటగోపం పెట్టాడు ఘనుడు. 51 లక్షల రూపాయలు వసూలు చేసి పరారైపోయాడు. పదేళ్ల క్రితం దేశంలో 5 నగరాల్లో మాత్రమే మెట్రో రైలు సదుపాయం ఉంటే ఇప్పుడు 21 నగరాలకు ఈ సౌకర్యం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2047 నాటికి దేశం అభివృద్ధి దేశంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హర్యానాలోని గురుగ్రామ్లో నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ని మోదీ ప్రారంభించారు. ఈ వేదిక నుంచి దేశంలో 112 రోడ్డు మార్గాల శంకుస్థాపన ప్రారంభించవని చేపట్టారు. లక్షల కోట్ల రూపాయలతో దేశంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పెద్ద సమస్యగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోదీ అభివృద్ధి పనులు చేపడుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో దేశం ఎంతో మారింది, కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మారలేదని ప్రధాని విమర్శించారు. వాటి దృష్టి పూర్తిగా నెగిటివ్ గానే ఉందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ లు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీంట 200 మెజారిటీ కావాలి అనడం వెనుక కారణం కూడా ఉందేనని చెప్పారు. మోదీ ఉద్దేశం కూడా ఇదేనని, కానీ ఆయన వేరే వారితో ఈ విషయాన్ని చెప్పిస్తున్నారని ఖర్గే చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టులో ఎస్బీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు రేపటికల్లా ఇవ్వాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలిచ్చింది. జూన్ 30 దాకా గడువు కావాలని స్టేట్ బ్యాంక్ పిటిషన్ని తిరస్కరించిన ధర్మాసనం గత 26 రోజులుగా ఏం చేశారని ప్రశ్నించింది. మార్చి 15 సాయంత్రం 5 గంటలకల్లా ఈసీ తన దగ్గర ఉన్నటువంటి వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ సభ్యుల నియామకంపై సుప్రీంకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా నియామకాలు చేపట్టకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. 2 కమిషనర్లను నియమించడానికి కేంద్రం ప్రయత్నం చేస్తోందని ప్రస్తావించారు. ఈ నెల 15న సమావేశం కానుంది ప్రధాని నేతృత్వంలోని కమిటీ. ఈసీకి గత నెల అనూప్ చంద్ర, మొన్న అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఆ 2 పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. లోక్సభ అభ్యర్థుల 2వ జాబితాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇప్పుడు 2వ లిస్టు కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే ఛాన్స్ ఇస్తోంది. 2వ జాబితాలో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్. ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే 4 అభ్యర్థులను ఫైనల్ చేసిన కాంగ్రెస్ మిగతా 13 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాల్సింది. ఆ సభలంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాజస్థాన్లో చిరు లోక్సభ బీజేపీ ఎంపీ రాహుల్ కస్వా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చిరు నుంచి రాహుల్ కస్వా 2014-19లో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. ఈ స్థానంలో ఇప్పుడు బీజేపీ సిట్టింగ్ ఎంపీ కస్వాను కాదని పారా ఒలింపియన్ దేవేంద్ర జజాడియాను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈయన అసంతృప్తితో బీజేపీకి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలోని వివాదాస్పద భోజశాల ప్రాంగణాన్ని సర్వే చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఇండోర్ హైకోర్టు బెంచ్ ఆదేశించింది. భోజశాల సరస్వతీదేవి ఆలయమని హిందువులు కాదు అని ముస్లిం మసీదు అని ముస్లింలు వాదిస్తున్నారు. అయితే సర్వేకి ఆదేశించాలని కోరుతూ హిందూ సంఘాలు గత నెల హైకోర్టును ఆశ్రయించాయి. జీపీఆర్ జీపీఎస్ ద్వారా సర్వే చేపట్టి 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏఎస్ఐని హైకోర్టు ఆదేశించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అయోధ్యలో బాలరాముని దర్శించుకున్నారు. ఆయన వెంట క్యాబినెట్లోని మంత్రులు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఆలయం వెలుపల అంతా హనుమాన్ చాలీసా పఠించారు. ఛత్తీస్గఢ్ లో యువజన కాంగ్రెస్ నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. రాయ్పూర్ లో సీఎం నివాసం ముందు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడారు. బారికేడ్లు తొలగించేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయాలని ఎంతగా విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం దూకుడుగా వ్యవహరించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మూలన పడుతుందనే విషయం దేశ ప్రజలు గుర్తించారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని, రైతుల హక్కులు మట్టిలో కలిసిపోతాయని అఖిలేష్ అన్నారు. బీజేపీ అధికారం నుంచి వైదొలిగితే రైతులు అప్పుల నుంచి విముక్తి అవుతారని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదలపై స్టే విధించాలని కోరుతూ మహారాష్ట్ర సర్కార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ముందు ఈ కేసు త్వరగా విచారణకొచ్చేలా చూడాలని చేసిన విజ్ఞప్తిని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో విడుదలైన 6 వ్యక్తులను 2 వేర్వేరు బెంచ్లు 2 సార్లు విడుదల చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పంజాబ్ జలంధర్లో ఒక డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. పోలీసులు 22 కేజీల నల్లమందుని సీజ్ చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. నల్లమందు ఎక్కడి నుంచి సరఫరా అయిందనే కోణంలో విచారిస్తున్నారు.